వెల్కమ్ టు ఫిల్మ్ బయోగ్రఫీస్ త్రిపురనేని గోపీచంద్ గారు సంపూర్ణ మానవతావాది తెలుగు రచయిత హేతువాది మనోవైజ్ఞానిక సాహితీవేత్త తెలుగు సినీ దర్శకులు వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గోపీచంద్ గారు పంతొమ్మిది వందల పది సెప్టెంబర్ ఎనిమిదిన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో త్రిపురనేని రామస్వామి చౌదరి పున్నాంబ దంపతులకు జన్మించారు ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు హేతువాది సంఘ సంస్కర్త గోపీచంద్ గారు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు ఇంటి పనులతో పాటు తండ్రి నాస్తికోద్యమానికి సహాయం చేయడం లాంటి పనులతో ఆయన బాల్యం అలా గడిచిపోయింది ఈయనకు కొమ్మ నారయ్య గారి కుమార్తె శకుంతలాదేవి గారితో పంతొమ్మిది వందల ముప్పై రెండులో వివాహం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో బిఏ పట్టా పొంది ఆ తర్వాత మద్రాసులో లా పూర్తి చేశారు కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేకపోయారు వీరికి ఆరుగురు సంతానం ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఈయన ఆఖరి కుమారుడు త్రిపురనేని సాయి చంద్ సినీ నటుడు దర్శకుడు గోపీచంద్ గారి రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యంగా చెప్పుకోదగినవి వీరి మీద చాలా కాలం వరకు వారి నాన్నగారి ప్రభావం ఉండేది ఆయన మొదట రాసిన చాలా నవలల్లో మార్కిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి మొదట్లో కథాసాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్ది కాలానికి నవలారంగంపై కూడా ఆసక్తి చూపారు గోపీచంద్ గారి రచనల్లో అసమర్థుని జీవిత పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవి పేరుగాంచాయి గోపీచంద్ గారు రాసిన అసమర్థుని జీవిత తెలుగులో మొదటి మనోవైజ్ఞానిక నవల గోపీచంద్ గారు తన జీవితంలో చాలా సంఘర్షణ అనుభవించారు అనేక వాదాలతో వివాదపడుతూ తత్వాలతో దాగుడు మూతలాడుతూ సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు తన తండ్రి నుంచి గోపీచంద్ గారు పొందిన గొప్ప ఆయుధం ఆస్తి శక్తి ఎందుకు అన్న ప్రశ్న అది అతన్ని నిరంతర పరిణామానికి గురిచేసిన శక్తి అతనిలోని అరుదైన అపురూపమైన నిత్య నూతనమైన అన్వేషణాశీలతకు ఆధారం ఎందుకు అన్న ప్రశ్నే అతన్ని ఒక తత్వవేత్తగా నిలబెట్టింది ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ గోపీచంద్ నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ ఎందుకు అని అడగడం నేర్పిన నాన్నకి అని రాశారు అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగారు మార్కిజాన్ని అధ్యయనం చేసి బీదవాళ్ళంతా ఒక్కటే మూడోవాడు పిరికివాడు వంటి కథలు రాశారు మార్కిజం అంటే ఏమిటి పట్టాభిగారి సోషలిజం సోషలిజం ఉద్యమ చరిత్ర వంటి గ్రంథాలను రాశారు తర్వాత మార్కిజంలో లోటుపాటులు గ్రహించి ఎంఎన్ రాయ్ గారి వద్ద నవ్యమానవవాదం వైపు పయనించారు రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కార్యదర్శిగా నవ్యమానవ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు పార్టీ రహిత నవ్యమానవ సమాజం నిర్మాణం వైపుగా భావ విప్లవం కొరకు సాహిత్య కృషి చేశారు గోపీచంద్ గారు నెమ్మదిగా నాస్తిక సిద్ధాంతం నుండి బయటపడి చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని రాయడం జరిగింది పోస్టు చేయని ఉత్తరాలు అసమర్థుని జీవితయాత్ర మెరుపుల మరకలు ఈ గ్రంథాలలో కూడా చాలా వరకు తాత్విక చింతన కనపడుతుంది గోపీచంద్ గారు ఒకచోట ఇలా అంటారు మానవులు నదులలాగా ఉండాలి కానీ చైతన్యం లేని చెట్లు పర్వతాలులాగా ఉండకూడదని మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి ఎన్నో మలుపులు తిరుగుతుంది అలాగే మనం కూడా నిరంతరం అన్వేషణలో ఉండాలి అప్పుడే మనకు సత్యం అంటే ఏమిటో తెలుస్తుంది నిన్న మనం నమ్మింది ఈరోజు సత్యం కాదని తెలిసినా వెంటనే దాన్ని వదిలి మళ్ళీ అన్వేషణ సాగించాలి ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు జీవితం అంటే నిరంతర అన్వేషణ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ గారు దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు అయితే వాటి వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు చదువుకున్న అమ్మాయిలు ధర్మదేవత రైతు బిడ్డ మొదలైన సినిమాలకు మాటలు రాశారు ప్రియురాలు పేరంటాలు లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ రెండున యాభై రెండు సంవత్సరాల వయసులో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గోపీచంద్ గారు గుండెపోటుతో మరణించారు పంతొమ్మిది వందల అరవై మూడులో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలకు గోపీచంద్ గారు మరణించిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది భారత ప్రభుత్వం రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఎనిమిదిన గోపీచంద్ గారి శత సందర్భంగా తపాలా బిల్లను విడుదల చేసింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని జయంతి వేడుకలలో రామస్వామి చౌదరి గారికి స్మారక తపాలా బిల్లను జారీ చేసింది తెలుగు వారిలో తండ్రి కొడుకులు ఇద్దరికీ తపాలా బిల్లలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో thank you